గ్రౌండ్ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలోని కీలక ఆసుపత్రులను దిగ్బంధించింది. ఆసుపత్రులే హమాస్ల అడ్డాలని, అల్ షిఫా దవాఖానా ఆ ఉగ్ర సంస్థ ప్రధాన హెడ్ క్వార్టర్స్ అని ఇంతకాలం ఆరోపిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇవిగో ఆధారాలంటో శనివారం అంతర్జాతీయ మీడియాకు ఫోటోలను విడుదల చేసింది. శనివారం తెల్లవారుజామున అల్ రంటసి ఆసుపత్రిపై దాడి చేసి హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ను మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ అధికార ప్రతినిధి అవిచాయ్ వెల్లడించారు. ఈ ఆసుపత్రి వద్ద 1000 మంది గాజా పౌరులను నిర్బంధించారని, వారిని మానవ కవచాలుగా వాడుకోవాలన్నది హమాస్ వ్యూహమని, ఆ వ్యూహాన్ని భగ్నం చేశామన్నారు. పలువురు హమాస్ ఫైటర్లు మరణించారు, 1000 మంది గాజా పౌరులను విడిపించాం అని ఆయన వివరించారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్ షిఫాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆ దవాఖానా డైరెక్టర్ అబు సెల్మియా ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తమ ఆసుపత్రిపై బాంబు దాడి జరగ్గా శనివారం తెల్లవారుజాము నుంచి జనరేటర్లు కూడా పనిచేయటం లేదని చెప్పారు. ఈ దాడులు ఆక్సిజన్ సరఫరా లేక ఐసీయూల్లోని 5 రోగులు చనిపోయారని, వారిలో ఒకరు పసికందు అని వివరించారు. మరో ఆసుపత్రి అల్ కుత్సును కూడా ఇజ్రాయెల్ సేనలు ముట్టడించాయి. శనివారం హమాస్ల సొరంగాల్లోకి ప్రవేశించినట్లు ఐడిఎఫ్ అధికారులు తెలిపారు. హమాస్ సొరంగాల నెట్వర్క్ పొడవు సుమారు 500 కిలోమీటర్ల దాకా ఉంటుందని వారు పేర్కొన్నారు.